అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నరసింహారెడ్డి ఇల్లు సహా 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏవో నరసింహారెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 8 ఫ్లాట్లు, G+2 ఇళ్లు, 51 ఎకరాల భూమి, కేజీ బంగారాన్ని అధికారులు గుర్తించారు. అటెండర్ నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టడం వెనుక రవాణా శాఖ ఉన్నతాధికారుల హస్తముందని ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అసలు ఏం తీసేవా? చిన్నగా అరెస్ట్ సార్.